రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రి పరిపాలన లోపట గతము 2014 ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపట ఏ ఒక్క ప్రభుత్వము ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ కరెంటు వినియోగదారులు ఏదైతే గృహాలకు సంబంధించిన కరెంటు వినియోగించుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఎంతైతే కరెంటు వాడుకుంటారో అంత యూనిట్కే కరెంటు బిల్లు కట్టేటోళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక ఈ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన లోపల మంత్రి కొప్పలీశ్వరు ఏదైతే కొప్పలీశ్వరి మంత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లోపల ఏసీడీ అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్ అని పేరు మీద ఏదైతే వినియోగదారుల కరెంటు మీద వాడిన కరెంటు కంటే అదనంగా డబ్బులు ఛార్జ్ చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎర్రటెండలో కూర్చున్నాం. అదేవిధంగా రైతులకు నిర్ణీత సమయంలో కరెంటు వస్తలేదు. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. కేసీఆర్ ఏం మాట్లాడతారంటే మీ 24 గంటలు కరెంటు ఇస్తాను, ఉచిత కరెంటు ఇస్తాను. ఎక్కడ ఇస్తానవాయా? మీకు కొప్పులు ఇచ్చారని అడుగు, మీకు ఇక్కడ మంత్రిగా ఉండగా కొప్పులు ఇచ్చారు. 24 గంటలు కరెంటు ఇస్తాడా? అసలు కరెంటు ఎప్పుడవుతూ వస్తుందో తెలుస్తుందా? ఈశ్వర్ మంత్రికి తెలుసా? ఎప్పుడు పోతుందో తెలుసా ఆయనకు? దీని అన్నిటికీ నిరసనగా ఈరోజు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఈరోజు ధర్మారం అంబేద్కర్ చౌరసగా మేము ఉన్నాము. మేము ఎస్సీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. కొప్పలీశ్వర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏసీడీ జీవోను రద్దు చేయాలి. నిర్ణీత సమయంలో 15 గంటలు మీరు 24 గంటలు అన్నారు. మీరు ఏదైతే రైతులకు ఇచ్చిన మాట సరైన సమయంలో కూడా రైతుకు కరెంట్ ఇచ్చి రైతు యొక్క పంట పొలాలు ఆదుకోవాలని చెప్పేసి ఏసీడీ జీవోను వెంటనే రద్దు చేయాలి.